హలో ఫ్రెండ్స్, చాలా మంది కూడా మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా అనేది అడిగారు చాలా మంది కమెంట్ సెక్షన్లో. బట్ ఏంటంటే, మనకి నోటిఫికేషన్లో వచ్చిన దాని ప్రకారం అయితే ఫస్ట్ పేజ్లో వచ్చారు స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివే ఉంటుంది, ప్రిలిమ్స్లో లాగా ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి, బట్ ఇది ఆన్లైన్లో ఉండొచ్చు లేదా ఆఫ్లైన్లో ఉండొచ్చు అని ఇచ్చారు నోటిఫికేషన్లో అయితే. అంటే మేబీ నేను అనుకోవడం, మనకి కట్ ఆఫ్ని ఇప్పుడు 1:50 అనుకోండి, తక్కువ మెంబర్స్ అయితే వాళ్ళకి కంప్యూటర్స్ అరేంజ్ చేసుకోవడం కానీ అట్లా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కంఫర్ట్ చూసుకొని వాళ్ళు పెడతారు ఆన్లైన్లో. ఒకవేళ 1:100 తీసుకుంటే, అంటే 1:100 తీసుకుంటామని కన్ఫర్మ్గానే చెప్తున్నారు సార్ కూడా. నేను 1-2 సార్లు కూడా మెసేజ్ చేసి అడిగాను, సార్ ఇది కన్ఫామా 1:100 అని చెప్పి అడిగితే కన్ఫామ్ మేడం అని రిప్లై ఇచ్చారు. సో 1:100 అయితే 90,000 ఎక్కువ మందిని తీసుకుంటారు, 90 పైన తీసుకుంటారు. సో అలా తీసుకున్నప్పుడు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ కంప్యూటర్స్ అరేంజ్ చేయటం, సెంటర్స్ అరేంజ్ చేయటం ఇది వాళ్ళు చూసుకుంటారు. అది ఫ్లెక్సిబిలిటీగా ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ అది ఆఫ్లైన్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి, 50-50 ఛాన్సెస్ అనమాట. దానికి ఏపీపీఎస్సి వాళ్ళే ఇంకా పూర్తి నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకే ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే జూన్ ఎండింగ్లో కానీ జూలైలో కానీ ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్ అనమాట. ఎందుకంటే అప్పుడే ఇంకా ఎన్నికలు అంతా అయిపోయి రిజల్ట్స్ వచ్చి కొత్తగా వాళ్ళు వచ్చిన అప్పుడు కొత్తగా వచ్చినా మళ్ళీ పాత వాళ్ళు వచ్చినా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు కాబట్టి జూన్ ఎండింగ్లో లేదా జూలైలో, మోస్ట్లీ జూలైలోనే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను అయితే. కాబట్టి ఒకవేళ మీకు ఒకటే కొంచెం డౌట్ అయితే ఉండొచ్చు, ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వస్తే అప్పుడు ఎట్లాగా నోటిఫికేషన్ అని. ఎవరు వచ్చినా కానీ ఏబిపిఎస్సి అనేది ఇండివిజువల్, అదొక ఇండివిజువల్ సంస్థ కాబట్టి ఆ మెయిన్స్ అయితే ఏమీ క్యాన్సిల్ అవ్వదు, అది అట్లాగే ఉంటుంది. కాకపోతే కొత్తగా ఎవరైనా వస్తే మళ్ళీ కొంచెం వాళ్ళు టైం తీసుకొని 1-2 నెలలు టైం తీసుకొని పెట్టే ఛాన్స్ అయితే ఉంది, కొంచెం డిలే చేసి పెడతారు, లేదంటే జూలైలోనే పెట్టేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ జూన్ ఎండింగ్ లేదా జూలైలో, జూలై 1st వీకో లేదా అట్లా ఉంటుంది. అప్పుడు మళ్ళీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, సెంటర్స్ చూసుకోవాలి, ఇదంతా ఉంటుంది అన్నమాట. సో దీని గురించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా మీకు మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. నేను కొన్ని మెటీరియల్స్ కూడా మనకి ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి కదా, అది షేర్ చేస్తూ ఉన్నాను, మీకు యూజ్ అవుతాయి చదువుకోవడానికి. అఫోర్డ్ చేయలేని వాళ్ళకి, కొనుక్కోలేని వాళ్ళకి యూజ్ అవుతాయి. కాబట్టి మీరు ఏదైనా కొన్ని స్క్రీన్ షాట్స్ కానీ ఏదైనా సార్ చెప్పినా కానీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తున్నాను డైరెక్ట్గా, అంటే ఇక్కడ పెట్టట్లేదు కానీ అందులో పెట్టేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో నేను చెప్పేది నిజమా అబద్ధమా అని డౌట్ ఉన్నా కూడా మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.